నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హిల్లెందు ప్రాంత ఆర్య వైశ్యులు రొంపేడు గ్రామం వద్ద గల మామిడి తోటలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా వ్యామసాని జనార్దన్ రావు అమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించారు. కార్యక్రమంలో ఎలుగురి మధుబాబు, తాటపల్లి సుబ్బారావు, సైప రాజశేఖర్, పుల్లూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియా నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హరిసింగ్ నాయక్, ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్పర్సన్ జానీ పాషా తదితరులు పాల్గొన్నారు. సుందరంగా ఉంది కదా అందమైన భారతదేశం, సుందరంగా ఉంది కదా చక్కనైన జాతీయ గీతం ఆలపించరారండి, చక్కనైన జాతీయ గీతం ఆలపించరారండి. చాలా ఆనందంగా అనిపించింది. మహిళలు ఎక్కడుంటే అక్కడ ఎంతో కలర్ఫుల్ గా కనబడుతుంది, ఇక్కడ మేముంటే కలర్ తగ్గినట్టుగా కనబడుతుంది. అందరి కుటుంబ సభ్యుల్లో మమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా చేర్చినందుకు మరొకసారి ఆర్య వైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి వనభోజనాలు మరెన్నో జరగాలి అనేసి, మీతో కలిసి ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వనభోజన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైశ్య సంఘ సోదరి సోదరులకు, ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఒక గ్యాప్ తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల గత సంవత్సరం